అమెజాన్ కి స్వాగతం. మా కస్టమర్ సర్వీస్ టీమ్ మీ సహాయార్థం ఉన్నది. మీ కాల్ శిక్షణ మరియు నాణ్యత ప్రమాణాల కోసం రికార్డ్ చేయబడవచ్చు. ప్రస్తుతం మీరు వేచి ఉండవలసిన సమయం 1 నిమిషం కంటే తక్కువ. హలో, నమస్కారం అండి. నా పేరు శేఖర్. మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో, నా పేరు భూషణ్. హలో, చెప్పండి సార్. యాక్చువల్లీ ఐ గాట్ ఏ డిఫెక్టివ్ పీస్ ఫ్రమ్ అమెజాన్ రీసెంట్లీ ప్రొచెస్డ్. దట్ వాస్ కాల్ ఆఫ్ డ్యూటీ అడ్వాన్స్డ్ వార్ఫేర్. హలో హలో, యా యాక్చువల్లీ రిటర్న్ స్టార్ట్ అయిందని చెప్పారు. రిటర్న్ స్టార్ట్ అయిందని చెప్పేసి నిన్న రిటర్న్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. బట్ ఐ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఏ కొరియర్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ ద వి డిడ్ నాట్ అది యాక్చువల్లీ ఇవాళ కాలేదు అని చెప్పారు. ఇది సర్వీస్ ఇష్యూ వల్ల. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేను మీకు ఆల్రెడీ రిటర్న్స్ అండ్ రిఫండ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్. ఇవాళ నాకు ఓకే 1 వీక్ తప్పకుండా సహాయపడతాను సార్. ఓకేనా సార్? ఓకే ఓకే సార్, ఒక 2 వీక్స్ లైన్లో పెట్టండి సార్. ఓకే. హలో సార్, లైన్ లో వచ్చిన చాలా ధన్యవాదాలు సార్. మాకు రిటర్న్స్ అండ్ రిఫండ్ డిపార్ట్మెంట్ నుంచి లైన్ లో ఉన్నారండి. ఓకే, నమస్తే సార్. నా పేరు డేవిడ్. నేను రిటర్న్స్ అండ్ రిఫండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. సో మా కొలీగ్ ఇన్ఫార్మ్ చేసిన విధంగా మీరు కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్స్బాక్స్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ రిటర్న్ పికప్ అనేది జరగలేదు. అంతేనండి? అవునండి. ఓకే, సో ఇక్కడ చూసినట్టు సార్ మనకి ఆ కొరియర్ టీమ్ వాళ్ళు ఏంటంటే షెడ్యూల్ చూశారు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న టైం ఏంటో తెలుసుకోవచ్చా అండి? 5 to 8 ఇప్పుడు. 5 to 8. ఓకే, సో నేను దీని గురించి ఏంటంటే మా కన్సర్న్ కొరియర్ టీమ్ అని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళని కాంటాక్ట్ చేసి యాక్చువల్లీ నేను ఐ గాట్ ఎ టెక్స్ట్ ఫ్రమ్ కొరియర్ సర్వీస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ మేము సర్వీస్ మేము చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. ఓకే, అసలు ఏమైంది? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ పికప్ ఎందుకు చేయలేకపోతున్నారు? చూడండి, మాకు నార్మల్గా ఏంటంటే వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు. సో నేను దీని గురించి అయితే నేను రేపటికి వాళ్ళకి ఎస్కలేట్ చేశానండి. రేపు ఏమని చెప్పేసి, సో వాళ్ళు రేపు మాత్రం మీకు ఖచ్చితంగా పికప్ అయ్యడం చేస్తారండి. నేను వాళ్ళకి దీని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఇప్పుడు అసలు కాదు, మాకు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు మరి? నిన్న ఇవ్వాలి, ఇప్పుడు 5 to 8 టైంలోనే తీసుకుంటాం పికప్ అని చెప్పారు. నేను రేపు అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎలా ఎలా చేస్తున్నారు మీరు? ఇలా చేస్తే ఎట్లా అని మరి? అది కూడా ఎప్పుడు వచ్చింది టెక్స్ట్? ఇప్పుడే, ఇందాక ఒక 15 మినిట్స్ బ్యాక్ వచ్చింది. అది ముందే చెప్పుంటే మేమేమైనా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటాం కదా, అవి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఎందుకు మీరు అట్లా కాదు, అలా కాదు. మా పేషెంట్స్ ఎందుకు మీరు టెస్ట్ చేస్తున్నారు?
ఎవ్రీ టైం లాగే చేస్తున్నారు. ఇది ప్రొడక్ట్ ఇప్పుడు రిటర్న్ గురించి కాదు, అది అది ప్రొడక్ట్ ఎవరు పంపించారంటే అది మీ ఫుల్ఫిల్డ్ ప్రొడక్టే మేము తీసుకున్నాము, పర్చేస్ చేసాము, ప్లస్ అమెజాన్ ప్రైమ్ ఫీచర్ ఉంది దానికి. అయితే అది సెకండ్ హ్యాండ్ పీస్ పంపించారు మాకు, అది ప్లస్ లోపల డిస్క్ అంతా స్క్రాచెస్ ఉన్నాయి. నాకు తెలీదండి, ఇప్పుడు నాకు పికప్ కావాలి, పికప్ కావాలి లేదా అమౌంట్ రీఫండ్ చేయండి. నాకు రేపు మళ్ళీ నాకు వేరేది వేరే పని ఉంది, నేను మళ్ళీ నేను అవైలబిలిటీ ఉండకపోవచ్చు. మార్నింగ్ 7 to 8 లో ఉంటానండి, మార్నింగ్ 7 to 8. ఎగ్జాక్ట్ గా నాకు 8 కల్లా వచ్చేయాలండి పికప్ కి. కాదు కమిట్మెంట్ బ్రోక్ చేసారు కదా మరి మీరు. సార్ అదే అంటున్నాను, నేను వాళ్ళకి ఎస్కలేట్ చేస్తాను, మీరు ఈవినింగ్ అవైలబుల్ ఉండాలి అంటున్నారు, ఏదైనా వేరే టైం నుంచి చెప్పినట్టుగా ఆ టైం లాంటి క్రియేట్ చేస్తాను. లేదండి, నేను మార్నింగ్ రేపు 7 to 8:30 దాకా ఉంటా మాక్సిమం. ఓకేనా? 7 to 8 మనకి పికప్ స్లాట్ లేదండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయమంటారు నన్ను? ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తాను, చెప్పండి ఏం చేయమంటారు. అలాంటండి, మీకు ఈ అంటే మీకు ఆ టైంలో కాకుండా ఇంకా వేరే టైం అంటే మీకు ఉన్న టైంలో నుంచి మీకు ఏది అవైలబుల్ ఉంటారో చెప్పండి, నేను దాన్ని క్రియేట్ చేస్తాను, ఎస్కలేట్ చేసి ప్రయారిటీ మీద ఉంచుతాను, మీకు ఖచ్చితంగా రేపు పికప్ అవ్వడం జరుగుతుంది. సరే సార్, మీరు ఏం చెప్తారో అది చేస్తాను. ఏం చెప్తారు, రేపు ఏ టైం కని చెప్తారో ఆ టైం నేను అవైలబిలిటీ ఉండడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ఓకేనా? నేను చెప్పాను ఆ టైము, మీరు అది కాదు కుదరదు అంటున్నారు. సరే మీరేం చెప్తారో ఆ టైమే, ఆ టైమే ఫిక్స్ చేద్దాము. ఆ టైంలో నేను అవైలబిలిటీ ఉంటాను, మా పనులన్నీ వెళ్ళి పెట్టేసుకొని మేము ట్రై చేస్తాం. చెప్పండి ఏ టైం అంటారు. 7 to 8 అని చెప్పాను, అది కాదంటున్నారు. ఓకే, మీరే టైం చెప్తారో చెప్పండి. ఎందుకంటే ఇవాళ నేను ఓకే మీరు చెప్పిన టైంలోనే నేను నిన్న ఏం చేశానంటే 5 to 8 అని చెప్పేసి నేను ఎస్కలే మీరు ఫిక్స్ చేయమన్నారు కాబట్టి అది ఫిక్స్ చేసుకున్నాను, అది అవైలబిలిటీ ఉంటాను కాబట్టి. రేపు మళ్ళీ నేను అవైలబిలిటీ ఉండను, మార్నింగ్ 7 to 8. నాకు 9 ఆఫీస్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే మీకు ఈ బాక్స్ ఇవ్వడానికి ఉండాలా, మీరు చెప్పండి. ఏది చెప్తే అది చేస్తాను. సో మనకి ఆల్రెడీ ఒక టైం స్లాట్ అనేది 5 to 8 ఉంది కాబట్టి ఇంకొకటి నేను 2 to 5 క్రియేట్ చేస్తానండి. సో మనకి ఈ టైం పీరియడ్లో మనకి ఖచ్చితంగా మనకి పికప్ అవ్వడం జరుగుతుంది. నేను ఆఫీస్ వదులుకొని ఉండాలండి రేపు, చెప్పండి. మీరు ఒకసారి మీ వేలో ఆలోచించండి సార్, మీ వేలో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇది ఇష్యూ ఇదే కాదు, అంత ముందు కూడా ఒకసారి ప్రోడక్ట్ మీరు రిటర్న్కి నేను పెట్టినప్పుడు ఏం చేశారంటే ఆ టైంలో మళ్ళీ కాదు రేపు మార్నింగ్ అని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేశారు. అలా ఫాల్స్ ప్రామిస్ ఎందుకు చేస్తున్నారు మీరు? సరే ఏం చేస్తాం చెప్పండి. రేపు మార్నింగ్ అన్నారు కదా, అది ఫిక్స్ చేయండి. ఏ టైం లో ఫిక్స్ చేస్తారు అప్పటిదాకా వెయిట్ చేస్తాం. సో ఏ టైం క్రియేట్ చేయమంటారు మార్నింగ్ లో 8 తర్వాత నుంచి? 8 తర్వాత ఎప్పుడైనా 8 to 9 ఫిక్స్ చేయండి. 8 to 11 ఉంటుంది టైం సార్ అనేది. సరే చేయండి సార్, చేయండి. హలో. ఓకే సార్, సో నేను ఆ టైం పీరియడ్ అనేది నేను మీకు క్రియేట్ చేశాను, అండ్ నా దగ్గర నుంచి కూడా నేను నా ప్రయారిటీ యాడ్ చేశానండి. మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ జరుగుతుంది ప్రయారిటీ మీద. ఏం యాడ్ చేశారండి? ప్రయారిటీ యాడ్ చేస్తున్నాం అంటారు. ఇవాళ అసలు బ్రోక్ చేశారు మీరు, రేపు కూడా మళ్ళీ ఆ టైంలోకి రేపు రాకపోతే నేను ఆఫీస్కే కూడా మిస్ అయిపోతుంది నాకు. రేపు ఖచ్చితంగా జరుగుతుందండి, ఎందుకంటే మీకు రేపు మార్నింగ్ రిపోర్ట్ క్రియేట్ చేశాను, ఆల్రెడీ ఈవినింగ్ ఉంది. సో మీకు ఖచ్చితంగా జరుగుతుంది రేపు పికప్ అవ్వడం అనేది. హలో.
సరే అండి సరే, రీఫండ్ ఎప్పుడు యాడ్ చేస్తారు మరి? సో అది ఫస్ట్ రిటర్న్ చేయాల్సింది, అది రిటర్న్ చేసిన తర్వాత మనకి ఎవిడెన్స్ గా తెలిసిన తర్వాత ప్రోడక్ట్ అనేది జీరో చేసిన వెంటనే మనకి రిఫండ్ ఇనిషియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సరే అండి. అమెజాన్ కి స్వాగతం. మా కస్టమర్ సర్వీస్ టీమ్ మీ సహాయార్థం ఉన్నది. మీ కాల్ శిక్షణ మరియు నాణ్యత ప్రమాణాల కోసం రికార్డ్ చేయబడవచ్చు.